హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరా కిచెన్ టిప్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇది రెసిపీ కాదండి, ఇది మన జుట్టుకు. పూర్వకాలంలో వాళ్ళు జుట్టుకు ఇలా చేసుకుని పెట్టుకునే వాళ్ళంట. అప్పుడు మెహందీ ఇవన్నీ ఏవీ లేవు కదా, కలర్స్ కానీ మెహందీ కానీ. న్యాచురల్ టిప్ అండి ఇది. ఇది యూజ్ చేయండి, తప్పకుండా మీ జుట్టు నల్లగా పొడవుగా అవుతుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది. ఎలా అంటే మనము ఇది ప్రిపేర్ చేసుకొని మీకు ఎలాగో చూపిస్తానండి. ఇది ప్రిపేర్ చేసుకునే ముందు మనము ఎక్కువగా చుండ్రు సమస్యలతో కూడా బాధపడుతున్నాం కదా, వైట్ హెయిర్తో చుండ్రు సమస్యలతో పేలతో చాలామంది బాధపడుతున్నారు కదా, వాటికి కూడా పులిస్టాప్ పెట్టేద్దాం. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలంటే మనం వేప కొమ్మల్ని తీసుకోవాలి. వేప కొమ్మలు, వేప అంటేనే చాలా వాటికి యూజ్ చేస్తాము. వేప కొమ్మలు మనము కొన్ని తీసుకొని, అలాగే రేగి ఆకులు, రేగి ఆకులు కూడా ఈ జుట్టుకు మంచి రెమెడీ అని చెప్పవచ్చండి. ఇది దీన్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాము. రేగి వేపాకులు రెండు మనం తీసి పెట్టుకోవాలి. ఇలా రెండు బౌళ్ళలో వేరువేరుగా తీసి పెట్టుకొని ఇప్పుడు మనము రోట్లో వేసుకుందామండి. రోట్లో వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, అప్పా ఇది దంచాలా అని అనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా మిక్స్ చేసుకోండి. మిక్సీలో వేసి చేసుకున్నా కూడా మెత్తగా అవుతుంది, రోట్లో వేసి దంచితే న్యాచురల్గా బాగుంటుంది. అందుకే నేను రోట్లో వేసి దంచాను. రోట్లో వేసి దంచడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకొని దంచుకోండి. ఇది దంచేటప్పుడు కొంచెం బరకగా కూడా అనిపిస్తుంది కదా, అందులో మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది దంచడానికి నాకు చాలా టైమే పట్టిందండి. దంచుతూ కొద్దిగా పెరుగు నిమ్మరసం కూడా వేసుకున్నాను. చూడండి పేస్ట్ లాగా బాగా వచ్చింది కదా. ఇది హెయిర్కి అప్లై చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కొద్దిగా పెరుగు తక్కువైతే వేసానండి, ఆల్రెడీ వేసాను కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. మీరు ఎక్కువగా లూజ్గా కూడా చేసుకోకండి, ఎక్కువగా లూజ్ చేసుకుంటే మొత్తము బట్టల మీద పడిపోతుంది. అందుకే నేను కొద్దిగానే చూసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా, పెరుగు నిమ్మరసము జుట్టుకు పట్టిస్తే చాలా మంచిది. నార్మల్గా కూడా కొందరు ఏం చేస్తారంటే ఉల్లి రసం, మెంతులు అలా వేసి కూడా దీన్ని జుట్టుకు పట్టిస్తారు. ఇది కూడా చాలా మంచిదండి. ఇక ముందు మీకు అది కూడా చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఈ ఫేస్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని హెయిర్కి ఎలా అప్లై చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇది పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువగా వాడేవాళ్ళంట, అందుకే మీకు ఎవరికి తెలియదు కాబట్టి దీన్ని నేను ప్రిపేర్ చేసి చూపించాను. ఇది హెయిర్కి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. చూడండి ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలి కదా ఫేస్ని, ఇప్పుడు జుట్టుకి ఇలా అప్లై చేసుకోవాలండి. కొద్దిగా నేను దీన్ని తీసుకొని ఫేస్ని మీకు చూడండి. మీకు పెద్ద హెయిర్ అయితే మాత్రము కుదుళ్ళ నుంచి ఇలా ఆనుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకోవడం ద్వారా మనకు జుట్టు, చూడండి ఇది వైట్ హెయిర్ కదా, మీకు 1 మంత్లోనే బ్లాక్గా అవుతుంది. అప్పుడు మీకు చూపిస్తాను, ఇప్పుడైతే ఇది అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి ఇలా జుట్టు అంతా మనము ఇలా ఒక్కొక్క పాయ తీసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి. దీనివల్ల బ్లాక్ హెయిర్ రావడము, జుట్టు రాలకుండా ఉండడమే కాకుండా మీకు వేడి, తలనొప్పి అలాంటివి ఉన్నా కూడా పోతాయండి. 1 అవర్ వరకు దీన్ని ఉంచుకోవాలి. వెంటనే కడుక్కుంటే మాత్రం ఏం యూజెస్ ఉండవు. మీరు ఇది షాంపూతో కూడా స్నానం చేసుకోవచ్చండి దీనివల్ల, ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. కాబట్టి దీన్ని జుట్టుకంతా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మామూలుగా వేపాకులు చాలామంది తింటూ ఉంటారు. రేగికాయలంటే కూడా మీకు తెలుసు, రేగి ఆకులు తిన్నా కూడా ఏమీ కాదు. ఇది పూర్వకాలంలో ఎక్కువగా యూజ్ చేసేవారంట, చాలామంది కూడా దీని గురించి తెలియదు. కాబట్టి ఇది కొత్తది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రేగి ఆకులు ఎక్కువ, వేపాకులు అంటే మన ఇంటి ముందే ఉంటాయి, రేగి ఆకులు దొరకకుండా కూడా మీకు మామూలుగా విలేజెస్లో కూడా దొరుకుతాయండి. ఈ రెమెడీ రెడీ చేసుకోండి. చూసారు కదా హెయిర్ వాష్ చేసుకున్నాక సిల్కీగా ఎంత బాగా అయిందో. వైట్ హెయిర్ మాత్రం ఉందండి, కాకపోతే మీరు కొద్దిగా టైం పడుతుంది దీనికి వైట్ హెయిర్ బ్లాక్గా కావడానికి. వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ పెడితే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.